బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనంత కరుణామయుడు అపార కృపా సింధుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజ్రత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజ్రత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు షిర్కుకు బహుదైవారకునకు చాలా దూరంగా ఉండేవారు. ఆయన రాజ్యం ఏలుతున్న కాలంలో ఎటువంటి ఒక చెడు కార్యాలు, ఈ షిర్కుకు సంబంధించిన కార్యాలు, బిదాయతికి సంబంధించిన కార్యాలకు కూడా ఆయన దూరంగా ఉండేవారు, మరియు ప్రజలను కూడా దూరంగా పెట్టే ప్రయత్నం కూడా చేసేవారు. అందులో ఓ రెండు సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు బహుదైవారకునకు సంబంధించిన ఛాయలను కూడా సహించేవారు కాదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి మక్కా శిబిరాలలో హువేదియా ప్రాంతంలో ఒక చెట్టు కింద నిల్చుని అనుచరులకు ధర్మ పోరాటానికి సంబంధించిన విషయాలకు ఏరోపరించి మరియు అక్కడ శపథం చేయించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆ చెట్టుకు అంతకు మించి మరి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. కానీ ఆ తర్వాత, అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయి హజ్రత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారు ఖలీఫా అయిన తర్వాత, ఆయన పాలనలో ప్రజలకు దాన్ని ఒక పవిత్రమైన శుభ వృక్షంగా భావించి దాన్ని సందర్శించడం కోసం చాలా దూర ప్రాంతాల నుండి కూడా రావడం ప్రారంభించారు. అది ఖలీఫా ఉమర్ ఫారూక్ రదియల్లాహు గారికి ఈ సంగతి విని ఎంతో ఆందోళనగా ఆయనకు కలిగించింది. అలాగే భవిష్యత్తులో ఈ వ్యాధి మారి షిర్కుకు దారితీస్తుందేమో అని కూడా ఆయన భావించి వెంటనే కొందరిని మనుషులను పంపించి దాన్ని చెట్టు వేరులతో సహా నరికేయమని చెప్పి సలహా ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కాలంలో ఇది ఒక షిర్కుకు పాల్పడుతుందేమని ఉమర్ ఫారూక్ రదియల్లాహు గారు చేసిన పని ఇది. అలాగే మరొక సంఘటనలో ఓసారి హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు గారు కాబా యాత్ర, అంటే హజ్ చేసి తోటి యాత్రికులతో కలిసి మదీనా నుండి వస్తూ ఉన్నప్పుడు ఒక మజీదు వచ్చింది. దాన్ని చూడగానే జనం ఎంతో ఉత్సాహంగా ఆ మజీదులోనికి నమాజు చేయడానికి అటుగా పరిగెత్తారు. ఆ మజీదులో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి నమాజు చేశారు. అంచేత ప్రజలు దాన్ని ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అయితే ఖలీఫా హజ్రత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారికి ఈ విషయం నచ్చలేదు. ఆయన వారితో గ్రంథ ప్రజలు తమ దైవప్రవక్తల సమాధులను ఆరాధనా నిలయాలుగా చేసుకున్నారు, కేవలం ఈ కారణంగానే వారు నాశనమయ్యారు, మీరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడి చేతుల నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అంటే ఏదైనా ఒక ప్రవక్త వారిని ఇలా చేశారంటే దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి దాన్ని చాలా ఉత్సాహంగా చేయడం, కనమయాన్ని ఉత్సాహం లేకుండా చేయడం ఇది సరైనది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ప్రాముఖ్యతగా మనకు తెలియజేశారో దాన్ని మనం ఇవ్వాలి తప్ప ఏది వెళితే అది చేయడం అనేది సరైనది కాదని ఇక్కడ ఖలీఫా ఒక అభిప్రాయం. అలాగే మూడో విషయం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. పూర్వకాలంలో ఇస్లాం ప్రవేశించక ముందు ఈజిప్ట్లో ఒక ఖబీల్ నెల్ నది దైవతంగా భావించేవారు. వారు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక నెలలో 12వ తేదీన ఒక కన్య వధువును ముస్తాబు చేసి ఆ నదిలో పడివేసేవారు. ఇలా ప్రతి సంవత్సరము ఒక కన్యను బలివ్వకపోతే ఆ నది ఆగ్రహించి నీటిని ఇవ్వడం మానేస్తుందని వారి నమ్మకం. ఈజిప్టు ఇస్లాం మొత్తం అందరూ స్వీకరించిన తర్వాత, ఇస్లాం ఆధీనంలోకి వచ్చేసిన తర్వాత ఆ ప్రత్యక్ష నెల రానే రాగానే ఈజిప్టు వాసులందరూ అక్కడ గవర్నర్ అమర్ బిన్ అస్ రదియల్లాహు అన్హు దగ్గరికి వచ్చి ఆ నదిని కన్యకు బలి ఇవ్వాలి, ఆ నదిలో వచ్చి కన్యను బలి ఇవ్వాలి, అప్పుడే ఆ నది మాకు నీళ్ళని ఇస్తుంది అని చెప్పి వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు అమర్ బిన్ అస్ రదియల్లాహు అన్హు వారికి నచ్చజెప్తూ, ఇవన్నీ ఉట్టి మాటలే, ఇలాంటి పనులు ఇలాగా మనిషి ప్రాణాన్ని తీయడం ఇస్లాం అనుమతించదని చెప్పి వారిని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. కానీ యథాచితంగా ఆ సంవత్సరము ఆ నది ఎండిపోవడం జరిగింది, నీరు రాలేదు. దాంతో ఆ 7 పొలాలు ఎండిపోయాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, దానివల్ల స్వదేశాన్ని వదిలిపోసాగారు. గవర్నర్ వచ్చి హజరత్ అమర్ బిన్ అస్ రదియల్లాహు అన్హు జరిగిందంతా ఖలీఫాకు, అంటే హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారికి తెలియచేయడం జరిగింది. దానికి ఆయన ఇలా జవాబు పలికారు, మీరు నిజం పలికారు, నేను ఒక ఉత్తరం పంపుతున్నాను, మీరు దాన్ని నదిలో పడవేయండి. ఆ ఉత్తరం ఇలా రాసి ఉంది,
దేవుని దాసుడైన విశ్వాసుల నాయకుడు అమీరుల్ మోమిని నదికి రాయడం మైనది. నీకిష్టమైతే పారుతుంటే పారడం మానివెయ్యి. అలా కాకుండా అల్లా పట్ల విధేయత కలిగి ఉండు. ఆయన ఆజ్ఞ ప్రకారం పారుతూ ఉంటే వెంటనే పారడం ప్రారంభించు అని చెప్పి ఆ నదిలో వేయమని ఉత్తరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఆజ్ఞ వల్ల మళ్ళీ నదిలో ప్రవహించడం ప్రారంభించింది. మరియు ఇంతకుముందు ఎన్నడూ కూడా ఆ విధంగా అందులో నీరు వచ్చి రాలేదు. కానీ ఈ ఉత్తరం వేసిన తర్వాత ఆ నది ఎక్కువగా పారడం జరిగింది. మరియు మరి ఎప్పుడూ కూడా ఆ నది అలా ఎండిపోవడము జరగలేదు. ఇన్షాల్లా విశ్వాసులు, ఎంతోమంది ప్రవక్త ఒక అనుచరులు ఇస్లాంని ఎంత అర్థం చేసుకొని ఎంత విధేయతగా నడుచుకునేవారు. మన దగ్గర ఈరోజు ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ ఇస్లాంని కలుషితం చేసుకుంటున్నాం. వారు చెప్పారు, వీరు చెప్పారని షిర్కులు, విధాయితులు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చేసుకుంటూ మనం పోతున్నాం. ఇలా కాకుండా మనం ప్రవక్తల ఒక జీవితం మనకు ఆదర్శం, ఖలీఫాల ఒక జీవితం మనకు ఆదర్శం. వారు చెప్పిన, వారు చూపించిన మార్గంలో మనం నడుచుకొని స్వచ్ఛమైన ఇస్లాం వైపు మనము నడుద్దాం. అల్లా సుబ్హాన తాలా మనందరికీ ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా స్వచ్ఛమైన ఇస్లాం ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే తర్వాత ఖలీఫా ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు గారి కాలంలో జరిగిన మరొక సంఘటనతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైరన్.